ఏం జరిగిందంటే రోజు ఫోన్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తే ఇక మాకు దడదడ అంటుంది. దేనికోసం చేస్తారు? రుణం ఇచ్చిండ్రు 90,000, 90,000 ఇస్తే ఆ 90,000 కట్టమనంటే అడ్డీలు కట్టమంటే 2 సంవత్సరాలు కట్టింది, కట్టి ఇక మాపు చేస్తారని మేము ఊకున్నాం. ఈ 2 ఏళ్ళ నుంచి ఊకుంటే ఇప్పుడు వారం రోజులే రోజు ఫోన్ చేస్తుండ్రు, అట్లా పైసలు వస్తున్నాయి మీరు అసలు అడ్డు కట్టుండ్రు అని రోజు ఫోన్ చేస్తుంది. ఇక మేము ఎక్కడికే కడుతాం, పంట లేదు అట్లు వాయి మొన్న రాల వాళ్ళు కొట్టి ఎక్కడికే కడుతాం, తినటానికే ఇప్పుడు వాటిలో లేవు బియ్యండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రజావాణిలో రైతుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎలక్షన్లో 1,00,000 రూపాయల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తా అని రైతులకు హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఆ హామీని నెరవేర్చకపోగా గత అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మేము రుణమాఫీని ఈసారి చేస్తాం, బడ్జెట్ కేటాయించినాం, ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం అనడంతో రైతులందరూ కూడా బ్యాంకుకి వెళ్ళి రెన్యువల్ చేసుకోలేదు. దాని కారణంగా బ్యాంకర్లందరూ కూడా రైతులకు ఫోన్ చేసి మానసికంగా ఇబ్బంది పెడుతూ ఆ ఫీల్డ్ ఆఫీసర్లు ఇంటికి వచ్చి రైతులందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రభుత్వం చెప్పిన మాట అయిన రైతులు రుణాన్ని కట్టలేదు. ఆ సమయంలో మాఫీ జరగకపోగా రైతులకు వడ్డీ భారం 7% ఉన్న వడ్డీలో 3% కేంద్ర ప్రభుత్వం వడ్డీ ఇస్తున్నది, 4% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ వడ్డీ ఇవ్వకపోగా మీరు రెన్యువల్ చేసుకోకపోవడంతో 13% వడ్డీ కట్టాల్సి వస్తుంది. మాఫీ అంతా కూడా ఈ వడ్డీలకే సరిపోయే పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తలే, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక సందర్భాల్లో మాఫీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది, అనేక ఉద్యమాలు కూడా చేసింది. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడతా ఉంది, ఇబ్బంది పెడతా ఉంది రైతులను కాబట్టి ఖచ్చితంగా కూడా రుణమాఫీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.